శ్రీశార్వరీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు పాదవమాసం కృష్ణపక్షం ద్వాదశి గురువారం శతవిశ నక్షత్రం మరియు ఈరోజు రావుకాలం. ఈరోజు మధ్యాహ్నం 1:30 నుంచి ఈరోజు మధ్యాహ్నం 3 వరకు కూడా రావుకాలం ఉంటుంది. అలాగే ఈరోజు దుర్మత్తకాలం ఈరోజు ఉదయం 9:57 నుంచి ఈరోజు ఉదయం 10:46 వరకు కూడా దుర్మత్తకాలం ఉంటుంది. మరి ఈరోజు వివాహం కాని వారు వివాహం కోసం, అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం ఈరోజు సాయంకాలం మీ ఇంట్లో ఉన్న శ్రీకృష్ణుడి ముందు ఆవునీతితో 2 దీపాలు వెలిగించి శ్రీకృష్ణుడిని పూజించాలి. ఇలా చేసినట్లయితే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మరి ఇప్పుడు రాశిఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో ఆర్థిక లబ్ధి పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు దక్కుతాయి. మరి మేషరాశి వారు ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయాలి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు రుణగ్రస్తుల నుండి మొండి బాకీలు వసూలవుతాయి. అధికారుల నుండి నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు సజావుగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మరి వృషభరాశి వారు ఈరోజు గణపతిని పూజించాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశజనంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఉదోకులు అధికమవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మరి మిథున రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు శ్రమ పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించరు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగ విషయాలలో మీకు రావాల్సిన గుర్తింపు వేరే వారికి వచ్చి నిరాశ కలిగిస్తాయి. మరి కర్కాటక రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్వామివారిని పూజించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు. పాత రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి సింహరాశి వారు ఈరోజు సాయిబాబాని పూజించాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. వ్యాపార విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. అధికారులు ఆదరణ పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. మరి కన్యారాశి వారు ఈరోజు శ్రీరామరచ స్తోత్ర పారాయణం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అకస్మాత్తుగా ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు నిశాజనంగా సాగుతాయి. ఉద్యోగాల్లో నూతన సమస్యలు ఉన్నప్పటికీ ముఖ్యమైన పనుల్లో స్థిరత్వం లేని ఆలోచనలు చేస్తారు. మరి తులారాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉదా ఖర్చులు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిగతా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలుగుతాయి. అన్ని రంగాల వారి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు నత్తనక సాగుతాయి. మరి వృశ్చిక రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీస పారాయణం చేయాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు గృహమున వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. అకస్మాత్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంతాన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ధనుసు రాశి వారు ఈరోజు శివారాధన చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చాలా కాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్యలను రాజీ చేసే ప్రయత్నాలు కలిసిరావు. కొన్ని వ్యవహారాల్లో నిర్ణయాలు అకస్మాత్మిక మార్పులు చేస్తారు. నిరుద్యోగుల అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలవుతారు. మరి మకర రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. సమాజంలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆలోచనలు ఆచరణలో పెట్టి సఫలితం పొందుతారు. అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పన్నోన్నతులు పొందుతారు. మరి కుంభరాశి వారు ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయాలి. మరి తదుపరి మీన రాశి.
మీనరాశి వారికి ఈరోజు ఉద్యోగమున వ్యాపయాసలు అధికమవుతాయి. స్థిరాస్తి వాదాలు ఒప్పందాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు స్థిమితం లేకుండా చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయని వ్యాపారమున ఊహించని నష్టాలు కలుగుతాయి. మరి మీనరాశి వారు ఈరోజు విష్ణు సహస్ర పారాయణం చేయటం మంచిది. మన వీడియో మీకు నచ్చినట్లయితే రావిపాటి సాయి భట్ శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.